ఈ రాత్రి వేళ నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ ఆత్మ కార్యములే బలముగా జరుగునుగాక. నేనే తగ్గాలి, నీవే హెచ్చించబడాలి నాయన, నీకు స్తోత్రం. ఈ బలిపీఠమందు నీ పుక్కనబలతో ఇప్పటికే నా పెదవులు కాల్చి పరిశుద్ధ పరిచిన మాటలు కాదు, నీ మాటలు అనుగ్రహించి వినగల చెవి, చూడగల కళ్ళు, గ్రహించగల మనస్సు ప్రతి వెడికి దయచేసి వాక్యమునకు వాక్య కార్యమునకు ఆటంకం చీకటి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామయ్యా. కృప కలుగునుగాక అని పలుకుతూ పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మ కార్యములు జరగనివ్వండి నాయన. ప్రకటించువాడా, ఓర్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనస్సు కలుగ చేయు దేవుడానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రి నీవే నీవే నీ కార్యమంతా జరిగించు, నీ హృదయ వాంఛ తీర్చబడాలయ్యా, సంవత్సరాల నీ భారము తీర్చబడాలి నాయన. ఆత్మదేవుడా, మీ కార్యము సఫలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ సమయమును మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి గల నామమున స్తోత్రించి ఆరాధించి సమర్పించి అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషంగా చెప్ప.